రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు గులాబీ పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్ లో చేరగా తాజాగా మరికొంతమంది బీఆర్ఎస్ లో చేరారు. విశ్రాంత ఐపీఎస్ అధికారి మాజీ మహారాష్ట్ర ఐజి విఠల్ జాదవ్, మరాఠీ సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ డాన్సర్ ఎన్సీపీ నేత సురేఖ పునేకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరితో పాటు సామాజిక కార్యకర్తలు శేఖర్ అంబేద్కర్, ఉమాకాంత్ మంగ్రూలే బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతు సర్కార్ అధికారంలోకి రావడం వల్లనే 9 ఏండ్ల అనతి కాలంలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. తెలంగాణ మోడల్ పాలన అందుబాటులోకి వచ్చిందని అన్నారు. మన జీవితాలు బాగుండాలంటే, హక్కులు సాధించుకోవాలంటే పోరాటాలు చేయడమే తప్ప వేరే మార్గం లేదన్నట్లుగా దేశంలోని రైతు పరిస్థితి తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి దేశంలో రైతులు వ్యవసాయ పనులు వదులుకొని రైతులు రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండా తమ ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం నేత్ర పర్వంగా సాగింది. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పూజలు నిర్వహించి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. రథం ముందు డప్పు చప్పులు, కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం రథోత్సవం ప్రశాంతంగా నిర్వహించడంపై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అధికారులకు అభినందనలు తెలిపారు. భక్తులు ఎలాంటి అసౌకర్యానికి ఇబ్బందులకు గురికాకుండా ఏర్పాట్లను చేసిన జిహెచ్ఎంసి, విద్యుత్, దేవాదాయ శాఖ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఆర్ఎండ్బి, వాటర్ వర్క్, సమాచార శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులను అభినందించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు భక్తులకు సేవలను వాలంటీర్లు అందించారు. ఆలయ కమిటీ సభ్యులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ బైరామాలు కూడా నిర్మాణంలో ఉన్న పైవంతన కూలీల ఘటనలో గాయపడ్డ బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. వారి పరిస్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు మంత్రి కేటీఆర్. గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై త్రిసభ్య కమిటీతో పూర్తి స్థాయి విచారణ చేయించనున్నట్లుగా స్పష్టం చేశారు. పై వంతెన కూలడానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బైరామలు కూడా పై వంతెన కూలిన ఘటనలో ఒక సైట్ ఇంజనీర్ సహా మొత్తం 9 మందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స కోసం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఏటా తెలంగాణ సాహిత్య సభలు జరుపుతామని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. బొగ్గులు కుంటలోని సరస్వతి భవన్లో నిర్వహించిన సాహిత్య సభకు ముఖ్య అతిథిగా ఆమె పాల్గొని ఆచార్య గోపిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హిందీ తనకు ఇష్టమైన చక్కని భాష అని తెలిపారు. హిందీ పాటల్లో పదాలు అద్భుతంగా ఉంటాయన్నారు. అయితే ఎవరి భాష వారికి మక్కువ అన్నారు. అలా అని ఒకరిపై భాషపై మరొకరు పెత్తనం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సాహితీ ప్రేమికులు హిందీ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆరాధిస్తామన్నారు. కానీ ఇదే మాట్లాడాలని రూల్ పెడితే మాత్రం తప్పకుండా రూల్స్ బ్రేక్ చేస్తామని తేల్చి చెప్పారు. ఇటువంటి సంకుచిత పరిణామాలు దేశంలో జరుగుతున్న సందర్భంలో తెలంగాణ అనే పరిమిత దృక్పథం నుంచి భారతీయ అనే విశాల దృక్పథం వైపు మనం ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రేపటి నుంచి నగరంలోని 15 ప్రముఖ సెంటర్ల నుంచి ప్రఖ్యాత లాల్ బహదూర్ స్టేడియం వరకు ఒలింపిక్ రన్ నిర్వహిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. హైదరాబాద్లోని రవీంద్ర భారతిలోని తన క్యాంపు కార్యాలయంలో ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే సందర్భంగా క్రీడాకారులు ధరించే జెర్సీలను ఆవిష్కరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ల సంయుక్తంగా ఈ ఒలింపిక్ డే రన్ను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వివిధ శాఖల చైర్మన్లు డాక్టర్ ఆంజనేయ గౌడ్, ఒలింపిక్ డే రన్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, కన్వీనర్ డాక్టర్ ఎస్ఆర్ ప్రేమ్రాజ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలను అడ్డుకున్నందుకే రిటైర్డ్ ఎంపీడీఓ రామకృష్ణయ్యను దారుణంగా హత్య చేశారని
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో కిరాయి హంతకుల చేతిలో ఇటీవల దారుణ హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీఓ నల్ల రామకృష్ణయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆయన అనుచరులు ప్రభుత్వ భూములు అసైన్ భూములను అక్రమంగా కబ్జా చేస్తుంటే అడ్డుకునేందుకు సుఫారీ హంతకులచి రామకృష్ణయ్యను దారుణంగా హతమార్చారన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హత్యకు సూత్రధారులైన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ భర్త అంజయ్య, సర్పంచ్ సతీష్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అండతో బీఆర్ఎస్ నేతలు హత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. హంతకులను కాపాడుతున్న స్థానిక ఎమ్మెల్యేపై సూత్రధారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఇరువురిని ఆహ్వానించారు. రాష్ట్రంలో అమర వీరుల ఆశయాలు నెరవేరాలన్న, ఉద్యమకారుల ఆకాంక్షలు సాధించాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని జూపల్లికి రేవంత్ రెడ్డి బృందం వివరించినట్లుగా తెలుస్తుంది. జూపల్లితో భేటీ అనంతరం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరగాలన్నారు. తెలంగాణ కోసం జూపల్లి పోరాడాలని చెప్పారు. అయితే కాంగ్రెస్లో చేరేందుకు జూపల్లి సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలో నిర్వహించే సభ వేదికగా పార్టీలోకి వచ్చి కేసీఆర్ సర్కారుపై సమర శంఖం పూరించాలని కోరారు. ఖచ్చితంగా 3-4 రోజుల్లోనే ప్రజాభిష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాడుపుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై 7 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు విపత్తు నిర్వహణ అధికారులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ నిర్వహించిన మంత్రి హరీష్ రావు, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి హరీష్ రావు వివరించారు. పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాడుపుల ప్రభావం నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ముందస్తుగా అప్రమత్తమై ప్రజారోగ్య సంరక్షణ కోసం ద్విముఖ వ్యూహం అనుసరించిందన్నారు. మార్చి మొదటి వారంలో సమీక్ష నిర్వహించి జిల్లాకు 2 చొప్పున వైద్యాధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. వీరి ద్వారా సబ్ సెంటర్, పిహెచ్సి సహా అన్ని ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బందికి జిల్లా స్థాయిలో శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. కేసీఆర్ పాలనపై నిప్పులు చెరిగారు బండి సంజయ్. పేదల కోసం, దేశం ధర్మం కోసం అహర్నిశలు పాటుపడుతున్న మహోన్నత వ్యక్తి ప్రధాని మోదీ అయితే, ప్రజాపాలన గాలికి వదిలేసిన వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఛాయ్ అమ్ముకుంటూ పేదల కష్ట సుఖాలను తెలుసుకున్నవారు కాబట్టి కసితో నిద్రాహారాలు మాని పేదల సంక్షేమం కోసం ప్రధానిగా మోదీ కష్టపడుతున్నారన్నారు. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మాట్లాడే కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చాడా అని ప్రశ్నించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, రైతులకు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి ఎటుపోయాయని విమర్శించారు. ప్రధాని ఆవాస్ యోజన కింద దేశంలో ప్రధాని మోదీ 3 కోట్ల మంది పేదలకు ఇండ్లు కట్టిస్తే, రాష్ట్రంలో పేదలకు ఇల్లు కట్టించలేకపోయిన అసమర్థ పాలన కేసీఆర్ ప్రభుత్వానిదని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారన్నారు బడంపేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్. అయితే ప్రభుత్వ బడులపై సరైన ప్రచారం లేకపోవడంతో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. విద్యార్థులు సాధించిన ఫలితాలు సమాజంకు తెలియకపోవడం వల్ల ఫీజులు కట్టలేని నిరుపేదలు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చదివించి పేదరికంలో మగ్గుతున్నారని అన్నారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థుల ఫోటోలతో కూడిన పోస్టర్ను బడంపేట్లో ఆవిష్కరించారు డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా చదువుకుంటున్నారని అన్నారు. నయీం ముఠా సభ్యులు కలకలం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తనని కిడ్నాప్ చేసేందుకు గత కొన్ని రోజులుగా రెక్కి నిర్వహిస్తున్నారని జేకే కన్వెన్షన్ హాల్ ఓనర్ జడిగే రమేష్ యాదవ్ తెలిపారు.
మెడ్చల్ జిల్లా గడ్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు గ్రామాల్లో నయీం ముఠా సభ్యులు పంజా విసురుతున్నారని చెప్పారు. కొర్రెబుల్లా గ్రామంలోని జేకే కన్వెన్షన్ హాల్కి సంబంధించిన భూ వివాదం విషయంలో తనను కిడ్నాప్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని జడిగే రమేష్ యాదవ్ అన్నారు. అధికార పార్టీలో ఉన్న తమ పరిస్థితి ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టకు చెందిన నయీం ముఠా సభ్యుడు సత్తయ్య నుండి తనకు తన కుటుంబానికి ప్రాణహాని ఉందని చెప్పారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశానని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు ఏమి జరుగుతుందో అని క్షణక్షణం భయం భయంగా బ్రతుకుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్లో ఇవాళ పార్కులు మూసి ఉండనున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 22న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్ పరిసరాల్లో ఉన్న పార్కులకు హెచ్ఎండిఏ సెలవు ప్రకటించింది. సామాన్య ప్రజానీకానికి పార్కులకు వచ్చే సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో ఉన్న లుంబిని పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్లను మూసివేయనున్నట్లుగా చెప్పారు. తెలంగాణలో ఈడీ రైట్స్ కలకలం రేపుతున్నాయి. కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓ ఎంపీలు కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరగగా తాజాగా మంత్రి మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఈడీ సోదాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీపై కూడా అధికారులు రైడ్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీల్లో ఈడీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి సీట్లపై అవకతవకలకు పాల్పడ్డట్టు ఈడీ గుర్తించింది. ఈ సీట్లకు సంబంధించి భారీగా హవాలా లావాదేవీలు జరిగినట్లు గుర్తించిన అధికారులు పలు కాలేజీల్లో రైడ్స్ చేపట్టారు. నగరంలో కామినేని, ఎస్విఎస్, ప్రతిమ, మెడిసిటీ సంస్థలపై ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. యజమానుల నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. కాగా ఈ సంస్థలు తెలంగాణలో ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలు నిర్వహిస్తున్నాయి. అయితే ఇదిలా ఉండగా తెలంగాణ వ్యాప్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. బషీర్బాగ్లోని ఈడీ ఆఫీసు నుంచి 11 బృందాలుగా ఈడీ అధికారులు బయలుదేరారు. ఈడీ బృందాలతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా వారి వెంట వెళ్లాయి. హైదరాబాద్ నగరంతో పాటు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మేడ్చల్ జిల్లాలో ఈడీ రైడ్స్ జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. కార్కాడ, చౌటుప్పల్, జడ్చర్ల, పివి ఎక్స్ప్రెస్ వే, గచ్చిబౌలి, ఓఆర్ఆర్, షామీర్పేట్ వైపు ఈడీ బృందాలు వెళ్లాయి. హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు. ఎన్ని రోజులు వేసవి తాపానికి, అధిక ఉష్ణోగ్రతలకు, ఉక్కపోతలకు ఉక్కిరి బిక్కిరైన జంట నగరాల వాసులు తొలి చినుకుల భాగ్యం దక్కి ఊపిరి పీల్చుకున్నారు. ఆకాశం మేఘావృతం కావడంతో ఒక్కసారిగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీనితో పలు చోట్ల మోస్తారు వర్షాలు పడ్డాయి. ఖైరతాబాద్, ఎర్రమంజిల్, పంచాగుట్ట, అమీర్పేట్, లకిడి కపూర్, సికింద్రాబాద్, పెరేడ్ మైదానం తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు, తుంపర్లు పడ్డాయి. అలాగే ఆసిఫ్ నగర్, మెహిదీపట్నం, మల్లెపల్లి, నాంపల్లి, ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కూకట్పల్లి ప్రాంతంలో చిరుజల్లులు ఆ ప్రాంత వాసులను పులకరింపచేశాయి. నగరంలోని కోటి, అబిడ్స్, బేగం బజార్, బషీర్బాగ్, హిమయాత్ నగర్లో మోస్తారు వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ పాతబస్తీ, ఫలక్నుమా, చాంద్రాయనగుట్ట, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, సంతోష్ నగర్ వంటి ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. దీనితో అప్పటి వరకు వేడిగా ఉన్న నగర వాతావరణం ఒక్కసారిగా కూలైపోయింది.